నాగరికత ఎంత అభివృద్ధి చెందినా గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు వారిపై జరుగుతున్న దాడులు వెలుగులోకి వస్తున్నా మరికొన్నిసార్లు ఆ దాడులు రహస్యంగానే మిగిలిపోతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. దిగువమెట గ్రామానికి చెందిన ఇట్ట వెంకటేశ్వర్లు, మెండ్రగుత్తి శ్రీను, మెండ్రగుత్తి వెంకటేశ్వర్లు, ఇట్ట అక్కమ్మ, మెండ్రగుత్తి కల్పన, మెండ్రగుత్తి మహాలక్ష్మి కలప సేకరించేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో రాత్రిపూట నిద్రిస్తున్న వీరిపై అటవీ శాఖ అధికారులు దాడి చేసి చావబాదారు అని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తాము తెచ్చుకున్న నిత్యావసర వస్తువులు, చేతివృత్తి పనిముట్లను తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నారు. కొంతమంది గిరిజనుల శరీరంపై గాయాలు కాగా మరొకరికి భుజం విరిగిపోయిందని పేర్కొన్నారు. కనీసం స్త్రీలమని కూడా చూడకుండా విచక్షణ రీతిలో చావబాది తమ ఒంటిపై ఉన్న దుస్తులను కూడా చింపివేశారని గిరిజన స్త్రీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు తాము ఎంత వేడుకున్నా వదిలిపెట్టలేదని, చెప్పుకోలేని విధంగా దూషించారని ఆరోపించారు. కలప సేకరించేందుకు మాత్రమే అటవీ ప్రాంతంలోకి వెళ్లాము అని, ఇలా మాకు కలప అవసరమైన ప్రతిసారి అటవీ ప్రాంతానికి వెళ్తామని గిరిజన తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గిరిజనులపై దాడులు చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అటవీ శాఖ అధికారుల వాదన మరోలా ఉంది. వన్యప్రాణులను వేటాడారు అని, దానిమీద వారిపై చర్యలు తీసుకున్నామని అంటున్నారు. అయితే అటవీ శాఖ అధికారుల చేతిలో గాయపడ్డ గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా వన్యప్రాణులను వేటాడుతున్నారు అని వారిపై అభియోగం మోపి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గిద్దలూరు పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. గంపలు, మల్గొండ సరుకు, మా దబ్బలు, మా కత్తులు, మా బియ్యము, మా చెరవలు కూడా తీసుకుపెట్టి మొత్తం అక్కడే పెట్టుకున్నారు. ఏమేమి నిలబడకుండా చక్రపడని కొట్టేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. అంత దారుణంగా, అంత ఘోరంగా చేసి మా తమ్ముడికి రక్తం పాసు కూడా పడి, రక్తం అబ్బాయికి రక్తం పాసు కూడా పడి, ఇట్లా గూడి కనిపించుకొని తీసుకొచ్చినాం సార్ మేము ఇంటికి. వాడిని మా పై దిగోమెట గ్రామము, గిద్దలూరు మండలము, ప్రకాశం జిల్లా. మేము బుట్టలు కొని బతికేటోళ్ళము. మా తమ్ముడికి రక్తం పాసు కూడా పడి, రక్తం అబ్బాయికి రక్తం పాసు కూడా పడి, ఇట్లా గూడి కనిపించుకొని తీసుకొచ్చినాం సార్ మేము ఇంటికి. వాడిని మా పై దిగోమెట గ్రామము, గిద్దలూరు మండలము, ప్రకాశం జిల్లా. మేము బుట్టలు కొని బతికేటోళ్ళము. అయితే మేము పండగ మూడు రోజులు ఉందినగా మేము కొండగా అడవికి అయితే వెళ్ళిన్నాము. అమ్మాయి వచ్చి ఫారెస్ట్ వాళ్ళు అయితే నైట్ 11:30 టైంలో వచ్చి పడుకొని నిద్రపోయే వాళ్ళు వచ్చి ఎరికెళ్ళ కొడకెళ్ళారా, ఎరికెళ్ళని చెల్లారా, ఇక్కడ ఏం పని మీకు ఈ అడవిలో, మీ నాయన మడ్డు ఉందని చెప్పి వచ్చి అడవిలోకి వచ్చారు మీరు అని చెప్పి అతి దారుణంగా తిట్టడము, అతి దారుణంగా కొట్టి వచ్చి వాళ్ళు మాకంటే ముందు వచ్చేసి మీరు అడవిలో జీవాలు కాల్చుకొని తుపాకులు మీ దగ్గర పెట్టుకొని జీవాలు కాల్చుకొని మీరు ఈ రకంగా వినయ అడవిలో మీకు ఇక్కడ ఏం పని అని చెప్పి మమ్మల్ని అతి దారుణంగా 12 గంటల ప్రాంతంలో మమ్మల్ని అమ్మ మడ్డ, మీ నాయన మడ్డు ఉందని చెప్పి వచ్చేసి మమ్మల్ని చితకబాది నోటికి వచ్చిన మాటలు మాట్లాడి మీ అమ్మ ఎరికెళ్ళిపోయినా విధంగా ఎరికెళ్ళి లంజల్లారా, మీ ఇక్కడ ఏం పని, మీ నాయన మడ్డు ఉందని చెప్పేసి అతి దారుణంగా కొట్టేసి వెళ్ళిపోయినా దిగోమెట్ట ఫారెస్ట్ వాళ్ళు. మా దిగోమెట్ట గ్రామం మాది. మేము ఎరికెళ్ళ వాళ్ళం. మేము అయితే మేము బుట్టలు అల్లుకొని బ్రతికే వాళ్ళం. మేము ఏంటంటే మేము అప్పుడప్పుడు మేము కొండకెళ్ళి కొండలో 2-3 రోజులు ఉండి దెబ్బలు చూసుకొని బుట్టలు అల్లుకునే వాళ్ళం. మేము బుట్టలు అల్లుకునే వాళ్ళ మీద మేమైతే పండగ వచ్చిందని చెప్పి 2 రోజుల ముందే వెళ్ళాము అక్కడికి. మేము అక్కడికి వెళ్ళినప్పుడైతే మరి మేమైతే ఒక తలాకు 5 బుట్టలైతే అల్లుకున్నాం. మేము
అల్లుకునే సమయాన రేపు తెల్లవారితే పండగ అని చెప్పేసి నైట్కి అక్కడే పడుకున్నాం మేము. అక్కడ పడుకుని ఉంటే వచ్చి నైట్ 11 గంటలప్పుడు అయితే వచ్చి 8 మంది వాళ్ళు వచ్చి మరి కొంతమంది మాస్కులు వేసుకుని ఉన్నారు, కొంతమంది ఏమో మామూలుగానే వచ్చింది. మరి అతనైతే వచ్చి మరి వాళ్ళందరూ అయితే వచ్చి మా మీద దాడి చేసిండ్రు అన్నమాట. పడుకుని ఉన్న వాళ్ళని మరి వాళ్ళు అయితే వచ్చి కట్టెలు తీసుకొని అయితే వచ్చి మా మీద దాడి చేసిండ్రు. మరి ఆడవాళ్ళని కూడా చూడకుండా నా పైన కూడా దాడి చేసిండ్రు. నా నైట్ అంతా పీకేసి మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టిండ్రు. మరి అక్కడ కరెంట్ ఉండదు, ఏముండదు, చాలా మొబ్బుగా ఉంది. మరి ఆ మొబ్బుగున్న సమయంలో వాళ్ళు అయితే కట్టెలు తీసుకొని సార్ సార్ అంటున్నా కూడా కనికరం లేకుండా మా పైన దాడి చేసిండ్రు. మరి మా తమ్ముడిని కూడా ఇట్లా మరి కొడుతుంటే నేను కూడా అడ్డం పోయినా, సార్ కొట్టద్దు సార్ కొట్టద్దు సార్ అన్నప్పుడు మరి వాళ్ళైతే నా మాట కూడా వినకుండా మరి పాపం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు జియోమీటర్కి సంబంధించిన ఫారెస్ట్ వాళ్ళే వాళ్ళు. ముందుకు వెళ్ళాము మనం పండగ ఉంది అని చెప్పేసి 3 రోజుల ముందు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పని చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అన్నం తినేసి పొద్దు వేసాము, తిని పడుకున్నాము. నైట్ 12 అయింది. దివ్యమెట్ట ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. వచ్చి గబగబ ఏమీ కానీ మాట్లాడలేదు. వచ్చారు గబగబగబ కొట్టారు. ఆడపిల్లలు గట్టిగా కేకలేశారు. అబ్బా చచ్చిపోయారు మా పిల్లవాళ్ళు అని చెప్పేసి కేకేశారు. కేకేసిన తర్వాత వాళ్ళు నైటీలు పట్టుకుని చింపేశారు. చింపేసిన తర్వాత ఏం సార్ ఈ దారుణం అంటే ఎరికెళ్ళని చెల్లారా ఎరికెళ్ళిన అక్కడికెళ్ళారా ఏం పని మీకు ఎలా అని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత మేము మాకేం దిక్కు తెలియదు. గబగబ కొట్టారు. కొట్టేసిన తర్వాత మేము అప్పటికి అక్కడికి అంబులెన్స్ పిలిపించుకొని అక్కడి నుంచి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 3 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ సార్ వాళ్ళు చెప్పారు గూడ మటుకు లోపల ఎంక చిట్టినది కట్టుకట్టించుకోమని చెప్పారు. అలాగానే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళతో ఏం మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. వాళ్ళ అధికారస్తులు వాళ్ళతో మేము ఏం చేయలేమని చెప్పి చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మాకు ఇంకేమి వెళ్ళదశక మేము ఇక్కడ ఉంటాము. పడుకున్నట్టే కొట్టేశారు సార్. నమ్మ ఏం లేకుండా ఓఎమ్ పిల్లలు చచ్చిపోయారని చెప్పేసి మా ఎక్కలేసే వరకు ఏంది ఎరికెళ్ళని చెల్లారా ఇది మీకేం పని అని చెప్పేసి అని ఎదల మీద చేసి గుంజేశారు సార్. నైట్ మొత్తం పీగేశారు. పీగేసరికి మా అబ్బాయి ఇటు కప్పుకొని ఏం సార్ ఈ పని ఇదేం పని సార్ ఇది మేము చెప్తే వెళ్ళిపోతాం కదా మీరు దూరమెట్టే కదా సార్ డైరీ చూస్తుంటాం కదా గాడు కదా మీరు మాకు తెలుసు సార్ మీరు ఏం సార్ అంటే ఏమి మీకు ఏడేం పని అని చెప్పి ఎరికెళ్ళని చెల్లారా ఎరికెళ్ళిన పడకలారని చెప్పేసి కొట్టేసి వాళ్ళిద్దరు చచ్చిపోయారు అని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. లేకపోతే మమ్మల్ని చచ్చిపోయి కొట్టేసు మమ్మల్ని కొట్టేశారు. ఆ కొట్టేస్తే మేము పడిపోయాము అడవులో అన్నమాట. కడకలాడుతుంటే ఇంక వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు నా కొడుకోడు అసలు అట్లా చేశారు మమ్మల్ని. ఫిబ్రవరి 28న ఇద్దలూరు దిగుమేట అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులకు రాబడిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అటవీ జంతువుల నిమిత్తం వేట చేస్తున్నారన్న సమాచారం నిమిత్తం మన అటవీ అధికారులు ఫారెస్ట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఫారెస్ట్ అధికారులను అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క విధులకు ఆటంకపరిచి వాళ్ళని ఎదురుదిరిగి ఇబ్బంది పెట్టారని అదేవిధంగా వాళ్ళను కూడా ఫారెస్ట్ అధికారులు ఏదో కొట్టారని మాకు ఆ రోజు 2 కేసులు కూడా రిపోర్ట్ రావడం జరిగింది. 2 కేసులు కూడా రిజిస్టర్ చేస్తున్నాము. దర్యాప్తులో ఫైనలైజ్ చేసి సార్ అంటున్నా కూడా కనికరం లేకుండా మా పైన దాడి చేసిండ్రు. మరి మా తమ్ముడిని కూడా ఇట్లా మరి పడుతుంటే నేను కూడా అడ్డం పోయినా, సార్ కొట్టద్దు సార్ కొట్టద్దు సార్ అన్నప్పుడు మరి వాళ్ళైతే నా మాట కూడా వినకుండా మరి పాపం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు జియోమీటర్కి సంబంధించిన ఫారెస్ట్ వాళ్ళే వాళ్ళు. అయితే వాళ్ళు నా నైటీ కూడా చింపి మరి వాళ్ళైతే నా చేయి పట్టుకొని లాగి అటు దూరంగా పడేశారు నన్ను కూడా. మరి అటు దూరంగా పడేసినప్పుడు నేనైతే చాలా పెద్ద కేకలేసి నా గొంతు కూడా నొప్పి పుట్టింది. కొట్టద్దు సార్ అన్నా కూడా కొట్టిన వాళ్ళు. అది మా ఉండూరు వాళ్ళే వాళ్ళు కూడా దిగుమట్ట ఫారెస్ట్ వాళ్ళే కొట్టిండ్రు. అంత దారుణంగా మమ్మల్ని చేసిన పని వాళ్ళు. మరి మా తమ్ముడు అంబులెన్స్లో వేసుకొని తీసుకుపోయినాం మేము గిద్దలూరికి. మరి అక్కడ తీసుకుపోయినప్పుడు కూడా అక్కడ హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాం. మరి స్టేషన్లో కూడా మేమైతే కేసు పెట్టినాం. పెట్టినప్పుడు కూడా వాళ్ళైతే మాకు సంబంధించిన విషయం కాదమ్మా ఇది మేమైతే చేయలేమని వాళ్ళు కూడా చెప్పింటున్నారు. మరి దాని గురించి కూడా మరి సార్
గిద్దలూరు స్టేషన్కి కూడా వెళ్ళాం సార్. మేము వెళ్ళినప్పుడైతే మేము కూడా కేసు పెట్టాం వాళ్ళ మీద. వాళ్ళు కూడా మా మీద పెట్టిందంట కేసు. మరి పెట్టినప్పుడు మేమైతే అడిగి సార్ని మేము అడిగినప్పుడైతే సార్ మరి వాళ్ళు కూడా పారిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా మరి వాళ్ళని మేమేం చేయలేమని వాళ్ళైతే చెప్పినారు. మరి మా కేసు కూడా ఫైల్ అయిందని చెప్పారు. వాళ్ళ కేసు కూడా మా మీద ఫైల్ అయిందని చెప్పిండ్రు వాళ్ళు. మరి చెప్పినప్పుడు మేమైతే మేమేం చేయలేం కదా సార్. మేము కూడా సైలెంట్గా వచ్చినాం. మరి వచ్చా సార్. నా భార్య నిద్రము పక్కన పడుకొని ఉన్నాము సార్. మేము పడుకొని మధ్యలో పడబెట్టుకొని ఉన్నాము. పడబెట్టుకున్న తర్వాత వచ్చి రెండు చేతులతో కట్టేయని ఎత్తి ఇంతలో కట్టే సార్ ఎత్తి కొట్టబోయాడు. కొట్టబోయేందుకు నా కొడుకు చనిపోతారామని చెప్పేసి నేను గబుక్కి లేచాను సార్. నేను లేచి లేచేసరికి పోయేమో నా కొడుకు చచ్చిపోయాడు. లేచేసరికి ఆ ఏడు నాకు భుజం మీద కొన్నాను సార్. అది నా యొక్క ఇరిగిపోయింది సార్. చీకి కూడా ఆ దెబ్బ ఎట్లు మిస్ అయ్యి మా ఆయనకు పడింది సార్. అసలు ఆ దెబ్బ పడ్డం పడ్డమే మా ఆయనకు ఇంకా పిడిసి గడపడి ఇంకా అసలు ఇట్లా అసలు మనసులో వేయలేదు. అసలు ఆయనకు టాయిలెట్ కూడా పోసుకున్నాడు. టాయిలెట్ కూడా పోసుకొని కాళ్ళం బట్టి ఇంకా ఆ కొండలో నుంచి బయటకు ఎత్తుకొని వచ్చి ఎవరే కానీ పట్టించుకోలేదు. మళ్ళీ తానాకాడికి తీసుకుపోయినాం. ఎందుకు సార్ ఎందుకు పెట్టిన రేట గంపలు అల్లుకుండే వాళ్ళు మరి తానాకాడికి తీసుకుపోయింటే ఆడ కూడా అసలు ఎవరు లేరు. మాకంటే ముందే వెళ్ళిండ్రు వాళ్ళు. మమ్మల్ని కొట్టి అడబడేసి వాళ్ళు వెళ్ళిపోయినరు. తర్వాత వచ్చేసి ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడ మూడు రోజులు ఉంచింది మేడం హాస్పిటల్ దగ్గర. ఇంకా మీరు ఇంక ఇక్కడ తీసి మేము ఇచ్చిన ఉంటే వాళ్ళు ఇంకా మీద పడి ఎట్టంటే అట్ట కొట్టి మాట్లాడే బూతులు పచ్చి బూతులు సార్ అయ్యి ఆ మాటలు కూడా అసలు వినలేము. మేము అసలు అనలేము కూడా ఆ మాటలు మన పట్టు అట్లా కొట్టి పిల్లోడు కూడా ఎర్రికేకలు పెట్టి ఏడ్చి నా కాళ్ళు కూడా పట్టుకున్నాం వదిలిపెట్టండి సార్ అని. కానీ వాళ్ళు వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చి కొట్టి ఇంక వెళ్ళిపోయినారు. దివమేట గ్రామం గిద్దలూరు మండలము దివమేట ఎరికల వాళ్ళం మేము ఇదే కొండకెళ్ళాము పండగ ఉంది అని చెప్పేసి మూడు